ఇది మనకి కర్డ్లో మంచిగా మిక్స్ అయిపోవాలండి. మనం ఇందాక స్వీట్ అవన్నీ వేసాం కదా, స్వీట్ ఇలాచీ పౌడర్ అన్ని కరెక్ట్ మిక్స్ అవుతే మనకి ఇంకా కరెక్ట్ టేస్ట్ బాగా వస్తుంది. ఇది కూడా కార్తీక మాసంలో ఎక్కువ చేస్తుంటారా? అంటే ఇప్పుడు కార్తీక మాసంలో అలాగే కార్తీక సమ్మర్లో కార్తీక మాసం ఏంటంటే మనకి కర్డ్ అంటే కొంచెం కోల్డ్ అట్లా అవుతుంది అని. కాకపోతే ఏంటంటే ఫాస్టింగ్స్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ రైస్ తినకపోయినా ఫ్రూట్స్ మనకి ఇప్పుడు ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి డే అంతా ఫాస్టింగ్ ఉంటే ఒక్కొందరికి ఎసిడిటీ ఫామ్ అయ్యి అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. సో ఇది మనం కర్డ్తో తింటే ఏంటంటే మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం ఉండదు అన్నమాట. అలాగే హెవీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, లైక్ బనానా హెవీ ఫ్రూట్. అవునండి, యాపిల్ కూడా మంచిది. సో ఇది ఆల్మోస్ట్ మనకి మిక్స్ అయిపోయింది. దీన్ని మనం కాజు ఆల్మండ్తో గార్నిష్. బాగా ఇష్టపడతారు కాజు ఆల్మండ్స్. కాజు చాలా ఇష్టం అండి పిల్లలకి. ఏంటంటే ఇవి చూస్తే కొంచెం తినాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఎక్కడెక్కడ ఉన్నాయని తింటారు, దాంతో మొత్తం తినేస్తారు. సో మనకి కర్డ్ ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయిందండి. వావ్, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా డెకరేషన్ చేసి పెడితే పిల్లలు మమ్మ ఏదో చేసింది స్పెషల్, చూడడానికి చాలా బాగుంది అని చెప్పేసి వచ్చేసి తినేసి. వావ్, ఇది గ్లాస్లో తీసుకోండి. సో కర్డ్ ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది సురేత గారు. ఓకే, వెరీ కూల్, వెరీ నైస్. అండ్ తప్పకుండా నేను ఇది మొత్తం తినేస్తాను. ఓకే, అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ మెథడ్, ఫ్రూట్స్ చాలా హెల్దీ, చాలా హెల్దీ ఐటమ్ చెప్పారు మీరు. అండ్ వెరీ నైస్, చాలా డిఫరెంట్గా ఉంది అన్ని ఫ్రూట్స్. అలాగే కలర్ అండ్ టేస్ట్ కూడా నాకు తెలుస్తుంది. అండ్ మీరు కూడా ఇంటి దగ్గర తప్పకుండా ట్రై చేసి అందరికీ పెట్టండి. ఇప్పుడు మనం కర్డ్ ఫ్రూట్స్ అలా కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేయాల్సిన విధానం ఇప్పుడు చూద్దాం. కర్డ్ ఫ్రూట్స్ అలా తయారు చేసే విధానం, ముందుగా బౌల్ తీసుకొని అందులో కర్డ్ వేసుకొని షుగర్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఆరెంజ్ సపోటా కలకంద్ బనానా యాపిల్ గ్రేప్స్ వేసుకొని దాన్ని బాగా కలపాలి. గార్నిష్ కోసం ఆల్మండ్స్ కాజు వేసుకొని ఒక సర్వింగ్ డిష్ లో తీసుకుంటే కర్డ్ ఫ్రూట్స్ అలా రెడీ. సో శ్రీలత గారు చాలా మంచి రెసిపీస్ చెప్పారు, రెండు డిషెస్ చాలా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. అండ్ సో ఈరోజు మన కార్తీక మాసం స్పెషల్ ఐటమ్ ఉసిరికాయ పులిహోర అలాగే కర్డ్ ఫ్రూట్స్ అలాగే కూడా మనం తెలుసుకున్నాం ఎలా తయారు చేయాలో. ఇంటి దగ్గర తప్పకుండా ట్రై చేసి మీరు తప్పకుండా టేస్ట్ చేయండి. అండ్ సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అత్తయ్య, మా మామయ్య. ఓకే, ఇప్పుడు అత్తగారు ఉన్నారండి, ఒకసారి పిలుస్తా. ప్లీజ్. నమస్కారం అండి. మీ పేరండి? యశోదాదేవి గారు. యశోద గారు, కార్తీక మాసం గురించి ఇది అమ్మా మన హిందువులకి అతి పవిత్రమైన మాసమ్మా. అందులోనూ శివుడికి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో జరిపే పూజలు కానీ వ్రతాలు కానీ వీటికి రెట్టింపు ఫలితం ఉంటుందని మన హిందువుల ఒక విశ్వాసం. అందులోనూ ఇంకా ఈ మన నెలంతా అంటే సంవత్సరం అంతా కూడా మనం కొన్నిసార్లు ఆటంకాలు విఘ్నాల వల్ల దీపారాధన చేయకపోయినా అటువంటి ఏమి ఉండవని ఈ కార్తీక మాసంలో మాత్రం నెల రోజులు ప్రత్యేకించి సోమవారాలు రుద్రాభిషేకాలు అయితే ఏమిటి ప్రత్యేకమైన శివుడికి ఆరాధన జరుపుతూ ఉంటారు. ప్రతి శివక్షేత్రంలో శైవక్షేత్రంలో చాలా గొప్పగా ఇది చేస్తూ ఉంటారు ఉత్సవాలు. అవి పైగా ఈ ప్రత్యేకించి ఈరోజు పౌర్ణమి రోజున ఏంటంటే మనకి ఉసిరి చెట్టును విష్ణుమూర్తి అని, మనకు తులసి లక్ష్మీదేవి అని. సో మనకి ఇక్కడ గ్రామాల్లో అవన్నీ దొరుకుతుంటాయి, మనకి పట్టణాల్లో అవన్నీ లభించవు కాబట్టి ఆ ఉసిరి కొమ్మని తీసుకొచ్చి తులసి మొక్కలో పెట్టి అంటే విష్ణువుకి లక్ష్మికి ఒకే పూజ చేయడం అది చేస్తాం. అప్పుడు అందులోనూ ఈ విఘ్నం కలిగి మనం దీపారాధన చేయడం అది జరగకపోవచ్చు. అందుచేత అది మాత్రం 362 ఒత్తులు తప్పకుండా వెలిగిస్తారు తులసి కోట దగ్గర. పైగా పసుపుతో గౌరీదేవిని చేసి కొబ్బరి చిప్పలో పెట్టి ఆరాధన చేస్తారు. అందులో ఇది తప్పకుండా ముత్తైదులు చేసుకునే ప్రత్యేకించి పండగ, తప్పకుండా గౌరీ వ్రతంగా చేస్తారు. తులసి అది కూడా తులసి కిందనే పెట్టి చేస్తారు తోటి చేస్తారు. అయితే తప్పకుండా ఇంకా గ్రామాల్లో అట్లా అయితేమో ఈ ఉసిరి చెట్టు దగ్గర వెళ్ళి దాని కింద వంట చేసుకుని తినడం అది ఆరోగ్యరీత్యా మంచిదని
అంటే దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఒక సరదా చేసుకోవచ్చు, అందరు కలుస్తారు, ఐక్యమత్యం అవుతుంది, మన సాంప్రదాయం మర్చిపోకుండా ఉంటుంది. అందుకని మళ్ళీ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తారు జనాలు. దాని వనభోజనాలని వనభోజనాలని పెళ్ళి ఇది దీని కింద కూడా సమ్మ కళ్యాణ వేదిక కింద కూడా మార్చేశారు. ఇప్పుడు దాన్ని రూపాంతరం చేయండి. సో అది విశిష్టత. అందుకని తమ రెట్టింపు ఫలితం వస్తుందని చెప్పి ఎప్పుడు చేసినా చేయకుండా కార్తీక మాసంలో మాత్రం పూజలు అధికంగా చేస్తారు జనాలు. సో ఆ విధంగా కార్తీక మాసం జరుగుతుంది పూజలు కానీ ఏవైనా. సో రెగ్యులర్గా చేయని వాళ్ళు పూజలు రెగ్యులర్గా చేయని వాళ్ళు కూడా కార్తీక మాసం నాడు పౌర్ణమి నాడు ప్రతిరోజు దీపారాధన చేసినట్టుగా 362 వట్లు తప్పకుండా గౌరీదేవి తయారు చేసుకుని పూజ చేసి వెలిగిస్తారు. ఒకవేళ కుదరని పక్షంలో కనీసం ప్రతి ఒక సోమవారం రోజైనా చేసుకుంటారు ఆ పండుగ తప్పకుండా. అందులోని ఈ కార్తీక మాసంలోనే దీపావళి అయిన 4వ రోజున నాగుల చవితి వస్తుంది. అది కూడా విశిష్టత. నాగుల చవితికి పొట్టలో పాము పోయడం, పాము దగ్గరికి వెళ్ళి పూజలు చేయడం, పుట్ట దగ్గరికి వెళ్ళి పూజలు చేయడం, పాలు పోసుకోవడం, ఇవన్నీ మన హిందూ సంప్రదాయంలో ఒక భాగం. కార్తీక మాసం గురించి బాగా చెప్పారు. సో అలాగే కార్తీక మాసంలో పాటలు ఎక్కువ పాడుతుంటారు. ఒక పాట పాడతారా మాకు? సుందర ముఖ శ్రీ గజాననా, సుందర ముఖ శ్రీ గజాననా, ఏకదంత శ్రీ గజాననా, ఏకదంత శ్రీ గజాననా, ప్రథమ నమామి గజాననా, ప్రథమ నమామి గజానన, ఋషి ముని వందిత గజానన, గజానన గజానన, గజానన హే గజానన. ఓం శివాయ నమ శివాయ, ఓం శివాయ శంకర శశిధరని సుందరేశ, ఓం శివాయ శంకర పార్వతీ మనోహరాయ, ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ, ఓం శివాయ శంకర లాలలాలలాల. వావ్, చాలా చక్కగా పాడారు అందరూ. సో మీరు కూడా విన్నారు కదండి, ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలాగే శ్రీలత గారు కార్తీక మాసం స్పెషల్ ఐటమ్స్ చేసి చూపించారు మనకు, ఉసిరికాయ పులిహోర అలాగే కర్డ్ ఫ్రూట్ సలాడ్. సో మీరు కూడా ఇంటి దగ్గర తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, మిస్ స్పందన.